వ్యూవర్స్, నేను మీ ఆంధ్రప్రదేశ్ ప్రధాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ట్రిప్లో ఉన్నాను కాబట్టి వీడియోని ఇలా తీయాల్సి వస్తుంది. సో ఈరోజు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న విషయం గురించి ఇప్పుడు మనం చూద్దామండి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈరోజు చలి తీవ్రత అనేది మనకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కోస్తాకు దూరంగా ఉండే ప్రాంతాల్లో మరింత తీవ్రంగా ఉంది. దాంతోపాటుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా నెల్లూరు, చిత్తూరు, అదేలాగానే ఏమంటే కడప జిల్లాల్లోని కొన్ని భాగాల్లో కూడా చలి తీవ్రత అయితే మనకు బాగా ఉందండి. దీంతోపాటుగా ఏమంటే మనకు అనంతపురం జిల్లాలోని పశ్చిమ భాగాలు అంటే కర్ణాటకకు ఆనుకొని ఉండే ప్రాంతాలు, దాంతోపాటుగా ఏమంటే కర్నూలు జిల్లాలోని తెలంగాణకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కూడా మనకు చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉందండి. సో ఈరోజు ఏ విధంగా ఉంటుంది చలి తీవ్రత అన్న విషయం గురించి చూసినట్లయితే అదే అంటే నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు మనకు చలి తీవ్రత అనేది తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మనకు కోస్తాంధ్రలోనే మనకేమంటే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా మనకు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు, అదేలాగానే ఏమంటే నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాలతో పాటుగా చిత్తూరు జిల్లాలో మనకు చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి ఈరోజు కూడా. సో రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఉంటాయా అంటే రానున్న ఒక 10 డేస్ దాకా మనకు గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్లో మనకు వర్షాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనకేమంటే ఈ ఫిబ్రవరి 1st వీక్ నుంచి కాస్తంత ఎండలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి చలి ప్రభావం బాగా తగ్గుముఖం పడి వింటర్ మనకు గుడ్ బై చెప్పేస్తుంది కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చేది ఇంకా ఎండాకాలానికి మనకు సిద్ధమవుతాం కాబట్టి మెల్లమెల్లగా ఎండలు అనేవి పెరుగుతూ వస్తుంది. ఫిబ్రవరి మధ్యకంతా మనకు ఎండలు అనేది బాగా తీవ్రమవుతుందండి. దాంతోపాటుగా ఏమంటే ఫిబ్రవరి నెలలో కూడా అక్కడక్కడ మనకు అకాల వర్షాలు అనేవి పడుతుంటాయి. దానిలో ఎటువంటి డౌట్ లేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.